దేవుని వాక్యమును యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. ప్రభు శిష్యుడైన యోహాన్, తండ్రి జెబెదయి, తల్లి సలోమి, పుట్టిన కుమారుడు యోహాన్, అన్న యాకోబు, యేసుప్రవారి దగ్గరికి వచ్చి, నా బిడ్డలను కుడి వైపున ఒకరిని, ఎడమ వైపు ఒకరిని అని యేసుప్రవారిని తల్లి కోరింది. తల్లి కోరిక ప్రకారము అంటున్నాడు యేసుప్రభువారు, నా చిత్తంలో లేదు, నా తండ్రి చిత్తంలో ఉంది. తల్లి ఏదైతే కోరిక కోరిందో అదే రీతిగా యాకోబు ఖడ్గం చేత చంపించబడ్డాడు. పద్మాసు దీపమున పరవాసి అయి ప్రకటన గ్రంథకర్త అయిన స్వార్థ రచించిన వాడు, ప్రకటన 2వ రాకడ గురించి ప్రస్తావించిన వాడు, పత్రికలు రాసినటువంటి వారు ఈ యోహాను యేసుప్రభువారి రొమ్మున ఆనుకున్నటువంటి వాడు. తల్లి తన బిడ్డల దగ్గర, తన తల్లి దగ్గర బిడ్డ ఏ రీతికైతే పాలకు ఆ స్థన్యం దగ్గర కూర్చున్న రీతిగా యేసుప్రభువారి రొమ్మున ఆనుకున్నటువంటి యోహాను శిష్యుడు. 15వ అధ్యాయం 1వ వచనం. ఆయన్ని నిజమైన ద్రాక్షావల్లిని, ద్రాక్షావల్లిగా పోల్చాడు. ఆయన బాప్తిసమిచ్చే యోహాను, ఈయన జెబెదయి సలోమికి పుట్టినటువంటి వాడు. ఆ యోహాను జక్రయ్య ఎలిజబెత్తుకు పుట్టినటువంటి ఆ యోహాను ఏమంటున్నాడంటే, యేసుప్రభువుని లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఈయన నిజమైన ద్రాక్షావల్లిని. అలాగైతే ఆది కాండం యాకోబు తన కుమారుడైనటువంటి 4వ కుమారుడైన యూదా, యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా 11వ వచనం 49వ అధ్యాయం ఆది కాండం. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షాల రక్తములో తన వస్త్రమును ఉదుకును. యోహాను ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రకటన గ్రంథంలో ప్రకటన యోహాను చెప్తున్నటువంటి మాటలు ఏమిటి అంటే, 7వ అధ్యాయం 13వ వచనం, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చినని నన్ను అడిగారు. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా, అతడు ఇలాగ నాతో చెప్పి, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుని. మార్క్స్ వార్తలో కట్టబడి ఉన్న గాడిద పిల్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కట్టబడి ఉన్న గాడిద పిల్ల, మార్క్స్ వార్త 11వ అధ్యాయం. వారు యెరూషలేమును సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియాను గ్రామములకు వచ్చినప్పుడు, ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగాడని, ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి, ఎవడైనను మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి, తత్క్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపి, వారు వెళ్ళగా వీధిలో ఇంత బయట తలవాగిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడను, దానిని విప్పుచుండగా అక్కడ నిలుచున్న వారిలో కొందరు, మీరేం చేయచ్చు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగారు. అందుకు శిష్యుడు, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్ప, ఎవరు ఈ గాడిద పిల్ల, ఇష్మాయేలు అనగా అడవి గాడిద వంటి మనుష్యుడు. అలాగైతే దేవుని వాక్యం సెలవిస్తుంది, ద్రాక్షావలికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావలికి తన గాడిద పిల్లను కట్టి, ఎక్కడ కట్టబడాలంట, సత్యమును దట్టి కట్టుకొని
అని ఎఫెసీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు సత్యమనేదట్టి కన్నుకొని ఎందు తన కామాంధనులకు గాడిద తన సొంత వాణి దొట్టి తెలుసుకొని ఈ జనులు వీడే చెప్పరు నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అంటే అడవి గాడిద వంటి మనుషుడు అందరికీ అతని చేతులు అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తాం విరోధులైన ఈ గాడిదలు విరోధులైన ఈ గాడిద పిల్లలు దేవునికి సత్యమని దట్టి కట్టుకొని దేవుని ఉత్తమ ద్రాక్ష వాళ్ళకి గాడిద పిల్లను కట్టి అనగా సత్యమని దట్టి కట్టుకొని సత్యమని దట్టి అలాగైతే అనగా ఆయన సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి కొనిపోబడుదురు అలాగైతే ఎఫెసీయులకు రాసిన పత్రిక సత్యమని దట్టి కట్టుకొని యోహాను వ్రాస్తూ ఉన్నాడు సర్వ సత్యములోనికి నడిపించబడును దేవుని నీతి దేవుని సత్యము దేవుని ప్రశస్తమైన సమాధానము లేని వారికి సత్యాన్ని ప్రకటిస్తున్నాడు సమాధానాన్ని ప్రకటిస్తున్నాడు సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు ఎక్కడ కట్టబడ్డావు నేత్రాశ శరీరాశ జీవపటంబ కట్టబడిన విరోధంగా దౌర్భాగ్యమైన స్థితి సత్యమని దట్టి కట్టుకో అనగా సత్య స్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యములకి కొనిపోబడతారు సత్యమన వరగా ఎవరు అంటే యోహాను సువార్తికుడు 14వ అధ్యాయంలో నేనే మార్గము నేనే సత్యము ఈ సత్యానికి కట్టబడాలా సత్యమే జయితే అబద్ధం లయమైతే పాతాళానికి పోతుంది అబద్ధికులు విగ్రహాధికులు పిరికి వారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు అబద్ధికులు మండుగుండలు వారు పొందుతురు అంటే ఈ 8 మంది ఎక్కడ ఉన్నారు పాతాళంలో ఉన్నారు 8 మంది పరలోకములో చూడాలిరో పశుల పాకలో పవళించెరు ఎంత అద్భుతము ఎంత అద్భుతము దేవుడే దీనుడై నీటి వచ్చను మన కోసం అలాగైతే నీవే నా ఎదుట నీతి మంచుడవై ఉండుట చూచి తినే నవహో నీవు ఒక వాడ కట్టుకో ఈనాడు వాడ కట్టుకోమంటే అబ్బాబా మేడలు కట్టుకుంటున్నారు నిధులు కట్టుకుంటున్నారు అయితే నవాహు దినాల్లో జరిగినట్టుగా ఆయన వాడ కట్టుకొని 8 మంది పైకెత్తబడ్డారు ఇక విలువ లేని వాళ్ళందరూ కూడా అయితే మేడ కట్టుకున్న వాళ్ళు మిద్రి కట్టుకున్న వాళ్ళు జల ప్రళయంలో ముంచి వేయబడ్డారు అగ్ని ఆహుతి కాబోతున్నారు ఎక్కడ కట్టబడుతున్నాం వాడను కడుతున్నావా మేడను కడుతున్నావా వాడను కొట్టుకోవాలి అనగా రక్షణ వాడ సత్యమని తట్టి కట్టుకోవాలి వాడను కట్టుకోవాలి ఏంటి వాడ నీతిమంతుని గుడారము రక్షణ కూర్చిన ఉత్సాహ సునాద గీతములు వినవాడును అయితే గది కట్టుకోవాలి ప్రార్థన గది కట్టుకోవాలి సత్యమని దట్టి కట్టుకోవాలి సత్యం కట్టు సత్యమని దట్టి కట్టుకోవాలి గది కట్టుకోవాలి ప్రార్థన చేయటానికి ఆరాధన చేయటానికి ద్రాక్షవాలికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవాలికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రక్తంలో తమ బట్టలు అనగా ఈ బట్టలు మా నీతి నీతియులేమి మా నీచ బ్రతుకులు నీయందు స్థిరమాయేను నీ జ్ఞాన ఘనత మహిమైశ్వర్యంబు నీతియులేని మా జీవితానికి నిత్య జీవాన్ని ప్రకటించడానికి వరముగా పరము నుండి పంపబడిన యేసు ప్రభువారు నేను నిజమైన ద్రాక్షావళిని యూదా రాజదండం యూదా అనగా స్తుతి యూదా యొద్ద నుండి దండం తొలగదు అతని కాయ మధ్య నుండి రాజదండం తొలగదు ప్రజలు అతనికి విధేయులు విధేయులై ఉందురు అనగా ఎవరు అనగా యేసు ప్రభువారు యూదా గోత్ర సింహం యూదా అనగా స్తుతి యాకోబు కుమారుడు 4వ కుమారుడు యేసు ప్రభువారు యూదా గోత్రములో పుట్టినటువంటి వాడు యూదయ బెత్లెహేమా అల్పమైన దానవు కావు అలాగైతే యూదులలో నుండి నీవు యూదులు రాజువా అంటే నీవన్నట్టే అంటున్నాడు స్తుతులకు రాజు ఆయన స్తుతులపై ఆశీనుడు
అయితే సత్యం అనే దట్టి కట్టబడుతున్నారా? అయితే దేవుని మందిరాన్ని కడతా ఉన్నారా? లేదా ప్రార్థన గది కట్టుకుంటున్నారా? పాపంలో కట్టబడి, అదిగో కట్టబడిన గాడిద పిల్ల, విప్పి తోలుకొని రండి. ఎందుకని? కట్లు విప్పి అది ప్రభువును కావలసినాడు. ఈ సమయంలో కనుక దాసత్వము, ఇందాక పాడారు కదా పాట, బబులోను బానిస దాసత్వములు, లేదా ఐగుప్తు దాసత్వములో కట్టబడిన వారిని, ఇదిగో యేసు ప్రభు వారు రాకముందు ప్రభు అయిన దేవుడు మోషాను ఐగుప్తు చెరలో నుండి విడిపించడానికి మోషాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకపు శ్రమలలో, ఈ లోకపు దాసత్వంలో, కఠినత్వంలో, జారత్వంలో, లేదా మూఢత్వంలో ఉన్న వారిని, చీకటిలో ఉన్న వారిని ఇదిగో వెలుగు ఉదయించదీయడం, చీకటిలో మరణచాయలో ఉన్న వారికి వెలుగు ఉదయించడానికి, ఇదిగో నేను నిజమైన ద్రాక్ష వారిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని, ప్రతి తీగ ఎక్కువగా ఫలించాలని పనికిరాని తీగలు తీసివే, నాలో ఫలించిన ప్రతి తీగ అగ్నిలో వేయబడును, సత్యమనే తట్టి కట్టుకుంటారా? ఇదిగో నోవహు ఓడను కట్టుకున్నాడు, నీవు మందిరాన్ని కట్టుకుంటావా? లేదా ప్రార్థన చేయటానికి గది కట్టుకుంటావా? నీతిమంతుని గుడారం కనుక నీతిమంతుని కంటూ ఒక గుడారం ఉంది, అది దేవుని చేత. అయితే ఒక మాట చెప్తున్నాను, దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము మనకున్నదని ఎరుగుతుము. నిత్యమైన నిత్య నివాసము లేదీలలోన నేత్రాలు కానను పై నిలుపుడి. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు 5వ అధ్యాయం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పనిగాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నాయన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు. నిత్యమైన నివాసం మనకున్నదని ఎరుగుదు. దేవుని చేత కట్టబడి, దేవుని చేత కట్టబడిన పరలోకం, దేవుని చేత కట్టబడిన కుటుంబం, దేవుని చేత కట్టబడిన పరలోకం, దేవుని చేత కట్టబడిన కుటుంబం, కనుక దేవుని చేత కట్టబడిన సంఘం, ద్రాక్షావళి నేనైతే తీగలు మీరు అంటూ కట్టబడితేనే సరి, అంటూ కట్టకపోతే వెదికి వేయబడదు. నిత్య నరకాగ్ని మండుగుండానికి పాతాళం అగ్ని ఆరదు పొరుగుచావు. పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో, కోరుకో తెలుసుకో మానవా, నీవు తెలుసుకో మానవా, రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో సోదరి, నీవు తెలుసుకో సోదరా. దేవుని చేత కట్టబడాలి, సత్యమని దట్టి కట్టబడాలి. ఇదిగో గది కట్టుకోవాలి, ప్రార్థనా మందిరం కట్టుకోవాలి. ఈ సమయంలో నీ హృదయము దేవుని ఆలయం, ఆలయంలో యేసు ప్రభువును కట్టుకున్నావా? ఆ మాటలు నీ హృదయము పట్టుదలతో పట్టుకొననిమో, ఆ మాటలే యేసు ప్రభు. ఆ దేవుని వాక్యముడైన వాక్యం, దేవుని అంతటిన దేవుడి వాక్యం, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. అలాగైతే యేసు ప్రభుతో కట్టబడితే మంచిది, కట్టబడకుండా ఇంకా కొట్టబడుతున్నావా, దూషించబడుతున్నావా, ద్వేషించబడుతున్నావా? ఇదే మీకులి అనుకూలమైన సమయం. నీ పాపములు నిన్ను ద్వేషిస్తున్నాయి, నీ మోసములు, నీ టక్కరి, నీ చూదము నిన్నందరూ వెలివేస్తున్నాయి. కానీ యేసు ప్రభు వారు నిన్ను పిలుస్తున్నారు, మరణపు నీడలో నిలిచి ఉన్న మానవ, శరణమనే శ్రీ యేసు ప్రభు, సత్యము యేసు ప్రభు. సత్యాన్ని కట్టుకుంటే, యేసు ప్రభుని కట్టుకుంటే, గది కట్టుకుంటే, పరలోకాన్ని కట్టుకుంటే, నీవు 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 నీ కుటుంబము పరలోకంలో ఉంటారు. లేకపోతే పరలోకం కాకపోతే ఇదిగో కొట్టబడతావు, నెటబడతావు పాతాళానికి. ఏది కావాలో కోరుకు. ప్రేమ గల మా ప్రియ పరలోకము తండ్రి, వందనములు చెల్లిస్తున్నా. అమూల్యమైన సందేశం, ఆశ్చర్యకరమైన వెలుగులో నీ సత్యాన్ని బయలుదేరి, బలమైన వాక్యం, బలమైన కట్టి కట్టినది వాక్యంతో ఏ సుప్రభు నామంలో ప్రార్థన చేసినా ఆమె తండ్రి కుమార పరిశుద్ధ త్రియ దేవుడు దేవుని సదాకాలం ఆమె ప్రభులేసు. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే పాస్టర్ జాషువా యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక.